హాయ్, వెల్కమ్ టు యోయో సినీ టాకీస్. మొదట్లో మోడలింగ్తో తన కెరియర్ను ప్రారంభించిన కంగనా రనౌత్ నాటక దర్శకుడు అరవింద్ గౌర్ శిక్షణలో నటన నేర్చుకున్న ఆమె 2006లో గ్యాంగ్స్టర్ సినిమాతో హిందీ చిత్రసీమకు పరిచయమయ్యారు. ఆ సినిమాకి ఫిలింఫేర్ ఉత్తమ నటి డెబ్యూ పురస్కారం అందుకున్నారు కంగనా. ఓహ్ లంహే, లైఫ్ ఇన్ ఏ మెట్రో ఫ్యాషన్ సినిమాలోని ఆమె నటనకు ప్రేక్షకుల విమర్శకుల ప్రశంసలు అందుకున్నారు కంగనా. ఈ మూడు సినిమాలకు జాతీయ ఫిలింఫేర్ ఉత్తమ సహాయ నటి పురస్కారాలు అందుకున్నారు. ఆ తర్వాత చిత్రాలు రాజ్ ది మిస్టరీ కంటిన్యూస్, వన్స్ అపాన్ ఏ టైమ్ ఇన్ ముంబై వంటి హిట్ సినిమాలో నటించారు కంగనా. మానసిక ఇబ్బందులతో ఉండే పాత్రలో ఎక్కువగా నటించడంతో కొన్ని విమర్శలు ఎదురైనా ఆమె నటనకు మాత్రం ప్రశంసలే లభించాయి. 2011లో మాధవన్తో కలిసి నటించిన తను వెడ్స్ మను సినిమా మంచి విజయం సాధించింది. ఆ తర్వాత ఆమె గ్లామర్ పాత్రలో నటించిన కొన్ని సినిమాలు ఫ్లాప్ అయ్యాయి. హృతిక్ సరసన ఆమె నటించిన క్రిష్ 3 సినిమా బాలీవుడ్ లో అత్యంత ఎక్కువ వసూలు సాధించిన సినిమాల్లో ఒకటిగా నిలిచింది. ఆ తర్వాత ఆమె నటించిన క్వీన్ సినిమాలో ఆమె నటించిన పాత్రకు మంచి గుర్తింపు రావడమే కాక జాతీయ ఫిలింఫేర్ ఉత్తమ నటి పురస్కారాలు అందుకున్నారు కంగనా. 2015లో తను వెడ్స్ మను రిటర్న్ సినిమాలో ద్విపాత్రాభినయం చేశారు కంగనా. ఈ సినిమా కమర్షియల్ గా పెద్ద హిట్ అయింది. ఈ సినిమాలోని ఆమె నటనకు ఫిలింఫేర్ విమర్శకుల పురస్కారమా వరుసగా 2 జాతీయ ఉత్తమ నటి పురస్కారాలు లభించాయి. ఇక ఇదంతా కంగనా సినీ జర్నీ అయితే, ఇప్పుడు కొత్త వివాదాలతో సరికొత్త జర్నీ చేస్తూ సినీ రాజకీయ నాయకులకు ముచ్చెమటలు పట్టిస్తోంది. కంగనా మహారాష్ట్ర ప్రభుత్వంపై కంగనా చేస్తున్న పోరుకు కొందరు సినీ ప్రముఖులు అండగా నిలబడుతున్నారు. కంగనా ఇంత లెవెల్లో సోషల్ మీడియాలో చర్చకు రావటానికి దారి తీసిన కారణాలు, ఎందుకు కంగనా శివసేనతో కయ్యానికి కాలు దువ్వుతోంది, ఈ ఫైరింగ్ నటికి సపోర్ట్ చేస్తున్న సినీ ప్రముఖులు ఎవరు, ఎందుకు ఆమె ధైర్యాన్ని పొగుడుతున్నారో వివరాల్లోకి వెళ్లి తెలుసుకుందాం. యువ నటుడు సుశాంత్ సింగ్ రాజ్పుత్ మరణం తర్వాత బాలీవుడ్ లో నెపటిజం, డ్రగ్స్ కోణాలపై కంగనా రనౌత్ ఓ రేంజ్ లో ఫైర్ అవుతున్న సంగతి తెలిసిందే. ఈ కేసులో ముంబై పోలీసుల తీరును తప్పుబట్టిన ఆమె ముంబై నగరం పాక్ ఆక్రమిత కశ్మీర్ ని తలపిస్తోందంటూ సంచలన కమెంట్స్ చేసి వార్తల్లో నిలిచింది. దీంతో మహారాష్ట్ర ప్రభుత్వానికి కంగనాకు మధ్య వార్ మొదలైంది. కంగనా ఇంటిని, ఆఫీసును బీఎంసీ కూల్చే ప్రయత్నం చేయడం లాంటి సంఘటనలతో ఇష్యూ రచ్చకు దారితీసింది. ఈ నేపథ్యంలో వరుస ట్వీట్స్ చేస్తూ ప్రభుత్వ తీరును ఎండగట్టింది కంగనా. తాజాగా దీనిపై రియాక్ట్ అయిన హీరో డియర్ కంగనా, నీ ధైర్యం సాహసోపేతమైన నిర్ణయాలకు హ్యాట్స్ ఆఫ్, ఏది కరెక్ట్ ఏది తప్పు అనేది ఆలోచించకుండా మీ వ్యక్తిగత సమస్య కానప్పటికీ ఓ ప్రభుత్వాన్ని మీరు ఎదుర్కొంటున్న తీరు హర్షణీయం. ఏమాత్రం వెనుకడిగేయకుండా 1920లో భగత్ సింగ్ ఎలా అయితే ధైర్యంగా నిలబడ్డాడో అదే ధైర్యంతో మీరు కనిపించారు. ప్రభుత్వాలు తప్పు చేస్తే ప్రజలు ఏ విధంగా ఎదురించొచ్చో నిరూపించారు. సెలబ్రిటీలే కాదు, సామాన్యుడు కూడా ప్రభుత్వాన్ని నిలదీయవచ్చనే సందేశాన్నిస్తూ వాక్ స్వాతంత్రపు హక్కు గుర్తు చేశారు అంటూ కంగనాకు తెగ పొగిడేశాడు విశాల్. ఆయన రాసిన ఈ లేఖ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. గతంలో కంగనా సంచలన వ్యాఖ్యలతో సంజయ్ రౌత్, శివసేన నాయకులు ఆమెపై బెదిరింపులకు పాల్పడ్డారు. ముంబైలో అడుగు పెడితే చంపేస్తామని హెచ్చరించారు. ఈ బెదిరింపులకు ఏమాత్రం జంకని కంగనా సెప్టెంబర్ 9న ముంబై వస్తున్న దమ్ముంటే ఆపండి అని ముందే ప్రకటించి ముంబై చేరుకుంది. దీంతో కంగనా ఇష్యూ జనాల్లో చర్చనీయాంశంగా మారింది. హలో, మిమ్మల్ని సినీ సెలబ్రిటీస్ రియల్ స్టోరీస్ ఏంటో తెలుసుకోవాలనుందా? లేటెస్ట్ గా రిలీజ్ అయ్యే మూవీ రివ్యూస్ నేను చెప్తే వినాలనుందా? ఇంకెందుకు ఆలస్యం? యోయో సినీ టాకీస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్. హా, అన్నట్టు ఇంకో విషయం మర్చిపోయాను, కింద ఒక గంట సింబల్ ఉంటుంది, దాన్ని లాగి బట్టి ఒక్కటి కొట్టండి.